ఫ్రెండ్స్ టాయిలెట్ నేల షీటు ఫిట్ చేసే ముందు మనం చాలా స్ట్రాంగ్గా ఫిట్ చేయించుకోవాలండి. లేదంటే కనుక మనకి టాయిలెట్లో జారినప్పుడు క్రాక్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. పైపైన ఈ షీట్ బిగించినారంటే కనుక అవి పగిలిన తర్వాత చాలా ప్రాబ్లం అయితే అవుతుంది మనకి. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వరకు మీరు చూడవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ టాయిలెట్ షీట్ వచ్చేసి రెండు షీట్లు అయితే ఫిక్స్ చేస్తున్నామండి. సైడ్ బై సైడ్ అయితే ఉంటాయి టాయిలెట్స్ రెండు కూడా. ఫ్రంట్ నుంచి కిందికి అయితే వాటర్ అయితే కిందికి రావాలి కాబట్టి పైపు ఈ విధంగా సెట్ చేసామండి. వీటికి ఫీడర్ ఆఫ్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ముందుగా ఫీడర్ ఆఫ్ కూడా మనం ఎటు కదలకుండా ఫిక్స్ చేసుకోవాలి. లెవెల్గా ఉంటే మనకి షీట్ కూడా పర్ఫెక్ట్గా లెవెల్గా అయితే వస్తుంది. మనం ఎటువంటి గొల్ల మోపు లేకుండా ఫిట్గా ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టేర్ ఫ్యాన్ ఇది వేస్తున్నాం కాబట్టి హైట్ తక్కువ ఉన్న షీట్ అయితే తీసుకోవాలండి. హైట్ ఎక్కువ ఉన్న షీట్లు ఉంటాయి, హైట్ తక్కువ ఉన్న షీట్లు కూడా ఉంటాయండి. ఫీటర్ ఆఫ్ కించి దిగే అవకాశం లేదు కాబట్టి హైట్ తక్కువ ఉన్న షీట్లు అయితే తీసుకోవాలి. ఫీడర్ ఫిట్ చేసిన తర్వాత షీట్కి బెడ్ అయితే వేస్తున్నామండి. షీట్కి ఎక్కడ గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. షీట్కి ఫీడర్ ఆఫ్కి ఉండ్రు పెట్టించాము గ్యాప్ లేకుండా. ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక మనం క్లాత్ అయితే యూజ్ చేసి షీట్కి ఫీడర్ ఆఫ్కి ఫిట్ చేసుకోవచ్చు అండి. అలాగే షీట్ కూడా లెవెల్ ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం షీట్కి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా మాల్ టైట్గా మాల్ అయితే ఫిక్స్ చేసుకోవాలండి. షీట్కి ఎక్కడ గ్యాప్స్ అయితే ఉండకూడదు. ఇలా గ్యాప్స్ ఉంటే కనుక తర్వాత ఫ్యూచర్లో మనకి టాయిలెట్లో జారిపడినట్లయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం వర్క్ అయితే చేపించుకోవాలి. Thank you.
ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్.